అమ్మ పాఠాలకు స్వాగతం ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి తెలుగు వాచికల్లోని పన్నెండవ పాఠం సూక్తి సుధ దాంట్లో రెండవ భాగం పాఠ్యాంశం గురించి ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మానవుడు ఎన్ని చదువులు చదివి ఎంత పాండిత్యం గడించినా పెద్దల మాటలు ఎన్ని విన్నా పాప పంకిలంలో పడిపోక సచీల సంపన్నుడై ఉన్నప్పుడే ఉన్నతుడవుతాడంటాడు అన్నమాచార్యులు ఇవి మనందరికీ తెలిసిన సంగతులే మనకు తెలిసి కూడా తప్పులు చేస్తున్నాం అది తప్ప అని తెలిసి మానుకుంటే తప్ప ప్రయోజనం లేదంటారు అన్నమాచార్యులు అంటే ఈ భావనని కింది విధంగా చెప్పారు దేవుడు ఎన్నో చదువుకుంటున్నాడు బోల్డ్ పాండిత్యాన్ని గడిస్తున్నాడు ఏ పెద్దల మాటలన్నీ వింటున్నాడు కానీ ఏది పాటించటం లేదు పాటించకపోవడం మూలంగా ఏమవుతున్నాడు వాడు పాపాలు చేస్తూనే ఉన్నాడు మంచి నడవడిక అనేది అతను ఏర్పరచుకోవటం లేదు మరి మంచి నడవడిక ఏర్పరచుకున్నప్పుడు అతడు గొప్పవాడు ఎలా అవుతాడు అవ్వడు కదా అందుకనే చదువులు చదవడమే కాదు పాండిత్యాన్ని సంపాదించడమే కాదు పెద్దల మాటలు ఒకటి వినేసి వదిలేయడం కాకుండా అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని చక్కగా నడవడికను కనుక వాళ్ళు ఏర్పరచుకున్నట్టయితే అప్పుడు మనిషి గొప్పవాడవుతాడు అన్నారు అన్నమాచారులు మనకి ఇవన్నీ కూడా తెలుసు ఇలా చేస్తే మంచివాళ్ళు అవుతారు లేకపోతే చెడ్డవాళ్ళు అనిపించుకుంటారు అనే విషయాలు ఇవన్నీ కూడా మనందరికీ తెలుసు అయినా కూడా మనం ఏం చేస్తాం వింటాం వదిలేస్తాం చదువుతాం వదిలేస్తాం ఏది మనం మంచిని పాటించటం లేదు తెలిసి కూడా మనం తప్పులు చేస్తూనే ఉన్నాం ఆనంతట మనమే బుద్ధి తెచ్చుకొని ఇలా అవి చెయ్యకూడదు అని మనకి తెలుసు కనుక దాన్ని మనం పాటించినప్పుడే ఉపయోగం తప్ప లేకపోతే ప్రయోజనం లేదని చెప్పారు అన్నమాచారులు అందుకే ఈ కీర్తనలు ఆయన ఏమని చెప్పారు విందాం ఎంత చదివిన ఏమి విని తన చింతేల మాను సిరులేల కలుగు ఇతర దూషణములు ఎడసినగాక మతి చెంచలము కొంత మానినాగాక గతి ఏల కలుగు దుర్గతులేల మాను ఎంత చదివినా ఏమి వినినా ఎంత చదువుకున్నా ఏం విన్నా పెద్దల మాటలు ఎంత విన్నా ఎంత పాండిత్యాన్ని సంపాదించినా తన చింత ఏలమాను తన యొక్క ఆ పా చెడు ఆలోచనలు అనేది మానుకోవటం లేదు దానివల్ల సిరులేల కలుగు దానివల్ల మనకి ఏం మంచి జరుగుతుంది మనం చెడ్డదారిలో ప్రవర్తిస్తున్నప్పుడు చెడే జరుగుతుంది తప్ప మంచి అనేది జరగదు ఇతర దూషములు బతి బతిచంచలము కొంత మానినగాక ఇతరులను ఎప్పుడూ కూడా దూషిస్తూ ఉంటాము అలా ఇతరులను దూషించడము అలాగే మన బుర్రని స్థిరత్వంగా ఉంచుకోకపోవడము అవన్నీ చేయడం మూలంగా మనకి మంచి అనేది జరగదు అంటే పరనింద చేయడం పనికిరాదు అంటే ఇతరులను నిందించడం మంచిది కాదు అలా అని వాళ్ళకి వాళ్ళు ఎప్పుడు డప్పు కొట్టుకోవడం అంటారు చూసారా అంటే తనకి తానే ఎప్పుడు గొప్పలు చెప్పుకుంటూ బతికేస్తాడు నేను ఎంత గొప్పవాడిని అంత గొప్పవాడిని అని అలా ఆత్మ ప్రశంస చేసుకోవడం కూడా మంచిది కాదు మనలో చాలా దోషాలు ఉంటాయి అయినా కూడా ఇతరుల్ని మనం దూషిస్తూ ఉంటాం అది మానవ నైజమే అది తప్పు బుద్ధి ఎప్పుడు కూడా స్థిరంగా ఉంచుకోవాలి క్షణక్షణానికి కూడా మన మనసు ఎప్పుడు కూడా చెలిస్తూ ఉంటుంది స్థిరంగా ఉండదు దాన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి మన మనసును మనమే కంట్రోల్లో పెట్టుకోవాలి ఇలాగా కంట్రోల్లో పెట్టుకొని స్థిరమైన బుద్ధితోటి మంచి చెడ్డలు ఆలోచిస్తూ మంచి మార్గంలో నడుచుకుంటేనే మానవులకు మంచి జరుగుతుంది అని అన్నమాచారులు తన కీర్తన ద్వారా ప్రజలందరికీ తెలియజేశారు అదే మనకి పై కీర్తనల్లో చెప్పక నిందలు లేని అప్పుడుగాక విరము విడిచిన గాక పరమేల కలుగు ఆపదలేను ఇంకా ఏమని చెప్పాడు పరధనముల ఆశపాసిన కాక అంటే పరధనముల ముందు ఆపేక్ష పనికిరాదు కోరిక ఉండకూడదు వాళ్ళ దగ్గర ధనం ఉండొచ్చు దాని మీద నువ్వు ఆశపడడం మంచిది కాదు అన్నాడు అన్నమయ్య ఈ రోజుల్లో ఎంతోమంది సమాజంలో ఎలా ఉన్నారు అంటే ఈజీగా డబ్బు వచ్చేయాలి సులభంగా రావాలన్నమాట డబ్బు కష్టపడకూడదు ఆ రకంగా డబ్బు సంపాదించేయాలి ఒకవేళ దానివల్ల ప్రాణాలు పోతాయేమో ప్రాణానికి ముప్పు వస్తుందేమో అన్నా కూడా వాళ్ళు దాన్ని కూడా పట్టించుకోవటం లేదు ఈజీగా డబ్బు వస్తే చాలు అనుకుంటున్నారు అయినా ఇంకా కొంతమంది దోపిడీలు చేసి దొంగతనాలు చేసి డబ్బు సంపాదిస్తున్నారు మానవులు ఏం చేస్తూ ఉంటారు ఎక్కువగా నిందల పాలు అవుతూ ఉంటారు ఒక్కొక్కసారి మంచికి పోయినా చెడు ఎదురవుతుంది అన్నట్టుగా కొన్ని కొన్నిసార్లు అనుకోకుండా కూడా చెడుని భరించాల్సి వస్తూ ఉంటుంది అలాగా వీళ్ళంత మటుకి ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు ఆ చెడుని అవమానాలని నిందలను తప్పించుకుంటూ అలాంటి వాటికి తావివ్వకుండా మనిషి జీవించాలి అంటే అలాంటి వాటికి చోటు ఇవ్వకుండా బతకడమే ముఖ్యమన్నాడు అన్నమయ్య ఇది చాలా కష్టమే ఎందుకంటే మనం తప్పు చేయనా తప్పు చేసామని వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు కష్టసాధ్యమే కానీ దానికి మనం ప్రయత్నించాలి వీళ్ళంత మట్టికి తప్పు లేకుండా బ్రతకటానికి మంచి మార్గంలో జీవించడానికే ప్రయత్నించాలి మంచిగా జీవించడమే మనిషి యొక్క మనుగడకు మంచిది అంటే మంచిగా బ్రతకటం అనేదే మానవుడి జీవితానికి మంచిది తెలిసా వారి తనతోటి వారికి దుఃఖాన్ని కలిగిస్తుంది ఇక్కడ విరస వర్తనము అన్నాడు సరసం విరసం సరస జీవనం అంటే మంచిగా బతకడం విరస వర్తనము అంటే చెడ్డగా బతకడం ఈ చెడ్డగా మనం బతుకుతున్నాము అంటే దానివల్ల మనకి నష్టమే ఎదట వాళ్ళకి కూడా బాధే కలుగుతుంది అందుకని విరస వర్తనాన్ని విడనాడడమే ముఖ్యం అందుకే చెడ్డగా మసులుకోవడం కంట మంచిగా మసులుకోవడమే ముఖ్యం అన్నమాట ఈ మంచి లక్షణాలు కలిగి ఉంటేనే జీవితం ఎప్పుడు కూడా సుఖంగా సాఫీగా నడుస్తుంది ఇది ఒక వ్యక్తికి మాత్రమే కాదు సం ప్రతి వ్యక్తి ఈ విధంగానే మసులుకుంటే సమాజం ఎంతో బాగుంటుంది అందుకే సమాజాన్ని చాలా ఉపయోగపడుతుంది మనిషి ఈ విధంగా మసులుకోవడం ఇలాగా అన్నమాచారులు ఏం చేస్తారంటే నీతి గురించి చక్కగా తేట తెలుగు మాటల్లో చెప్పి అందరికీ కూడా తన కీర్తనల ద్వారా ఇలా ఉండండి అని చెప్పి తను తెలియజేస్తూ ఉన్నారు అంటే మనకి ఈ యొక్క కీర్తన ద్వారా ఏం చెప్పారు ఇతరుల సంపదల గురించి ఆశపడకండి మన ఇతరులను నిందించడం కానీ ఇతరులు మనల్ని నిందించే విధంగా మనం మసులుకోవడం కానీ మంచిది కాదు ఎప్పుడూ కూడా మంచిగా జీవితం సాగించటమే మానవుడికి చాలా ఉపయోగపడుతుంది అందుకని విరసంగా బతకడం వల్ల అంటే చెడ్డతనంగా బతకడం వల్ల మనకి మనతోటి వాళ్ళకి కూడా బాధ కలుగుతుంది కనుక ఆ రకంగా ప్రవర్తించకుండా ఎప్పుడూ మంచి లక్షణాలతో మంచి మార్గంలో జీవిస్తేనే జీవితం సుఖంగా ఉంటుంది ఈ రకంగా మానవులు జీవిస్తే సమాజం కానీ దేశం కానీ బాగుంటుంది అని అన్నమయ్య తన కీర్తనల ద్వారా ప్రజలకు తెలియజేశారు కులము జాతి మతము ఎప్పుడూ కూడా ప్రాధాన్యత ఇవ్వలేదు అయితే స్వార్థపరులు వాటికి భేదాలు అంతస్తులు కల్పించి సుఖమై జీవితాల్లో చిచ్చు పెడుతూ ఉంటారు ఈనాడు మనం ఆ విషయం గమనించగలం ఒకవేళ కొందరి కల్పనలో అధిక హీన అనే తేడా ఉన్న నిక్క మెరిగిన వాడే మహాత్ముడు అంటారు అన్నమాచారులు కులాలు జాతి మతం వీటికి ఎప్పుడూ కూడా మనుషులు మొదట్లో ప్రాధాన్యం తెచ్చేవారు కాదు కానీ కొంతమంది స్వార్థపరులు ఏం చేశారు వాటిల్లో తేడాలు సృష్టించి భేదాలు సృష్టించి అలాగే వీళ్ళు ఎక్కువ కులస్తులని వీళ్ళు తక్కువ కులస్తులని ఈ అంతస్తులన్నీ కూడా వాళ్లే ఏర్పాటు చేసి హాయిగా సుఖంగా అందరు కలిసి బతుకుతున్నటువంటి ఈ ప్రజల సుఖమయ్యే జీవితాల్లో వాళ్ళందరూ స్వార్థపరులు చిచ్చుపెట్టి ప్రజలందరినీ కూడా బాధ పెడుతున్నారు ప్రజలందరూ ఇలాంటి విషయాలు కావాలనే రేపుతున్నారు అనే విషయం మనకు కూడా అర్థమవుతుంది ఒకవేళ కొంతమంది ఏమైనా ఇలాగా అలాగా ఏమైనా చెప్పారనుకోండి ఎవరిని చెప్పినా సత్యాన్ని తెలుసుకుని మసులుకోగలిగిన వాడే గొప్పవాడు అన్నాడు అన్నమాచారులు ఎన్ని చదివినా ఎన్ని వేషధారణలు వేసినా అందులో నీతిని గ్రహించి మసులుకో అన్నారు అన్నమయ్య ఉన్నతంగా ఎదగండి అని చెప్పారు అదే జీవిత లక్ష్యం కావాలి అన్నారు ఇక్కడ తన కీర్తనలో ఆ భావాలు మనకి కనిపిస్తాయి అంటే ఎంత చదువుకున్నా ఎంత మోడ్రన్గా మనం తయారైనా ఏం చేసినా మనం చేసే పనుల్లో ఉండేటటువంటిని నీతిని గ్రహించాలి మనం అప్పుడు మనం దానికి తగ్గట్టుగా మసులుకోవాలి అలా మసులుకుంటే ఎప్పుడు ఉన్నత స్థానంలోనే మనం ఉండగలుగుతాం మనకు అదే జీవిత లక్ష్యం అవుతుంది ఆ విషయమే తన కీర్తనలో ఇక్కడ చెప్పారు ఆయన తనకేడ చదువులు తనకేడ శాస్త్రాలు మనసు చెంచెల బుద్ధి మానీనా జడ్డు మానవుడు చదువ చదువ ఆశ వడ్డి వారు గాక గుడ్డి కుక్క సంతకు పోయి తిరిగిన దుడ్డు పెట్లే కాక దొరికేనా దేవదూషకుడై తిరిగేటి వానికి దేవతాంతరము తెలిసిన శ్రీ వెంకటేశ్వరు సేవాపరుడుగాక పావనామతి అయి పరిగేనా అంటూ తన కీర్తనలు ఆయన తెలియజేశారు అంటే ఇక్కడేమని చెప్తున్నాడైనా తన కేడ చదువులు తడకేడ శాస్త్రాలు మనసు చెంచల బుద్ధి మానినా ఎన్ని శాస్త్రాలు చదివినా ఎంత బాగా చదువుకున్నా ఎంత పాండిత్యాన్ని పొందినా మనసు చెంచలంగా చూసారా చెంచల మనసు కూడా అయి ఉంటాడే అది పోగొట్టుకోవాలి నువ్వు ఎన్ని చదివినా ఉపయోగం లేదు మనసు ఎప్పుడు స్థిరంగా ఉంటేనే నువ్వు చదివిన చదువుకి ఉపయోగం జడ్డు మానవుడు చదువా చదువు ఆశ వడ్డీవారుగాక వదిలేనా అలాగే ఈ మానవుడుకు ఉన్నటువంటి ఈ జాడ్యం ఉంది ఈ రోగం ఏమిటది చదువుకోవడం కాదు ఆశపడ్డం అనేది వీడుకున్నటువంటి రోగం ఎంత చదివినా ఈ ఆశ అనే పెంచుకుంటూ పెడుతున్నాడే వడ్డీలాగా ఆశని పెంచుకుంటూ పోతూ ఉన్నాడు అలాగా ఆశ అనేది వదిలిపెట్టితేనే తను చదివిన చదువుకి ఉపయోగం ఉంటుంది లేకపోతే ఈ ఆశ పెంచుకుంటూ పోయినగలిది ఎంత చదివినా ఎంత పాండిత్యాన్ని సంపాదించినా ఉపయోగం లేదు ఇప్పుడు గుడ్డి కుక్క ఉందనుకోండి గుడ్డిది కుక్క అది సంతకు వెళ్ళి తిరిగి వస్తే ఏమవుతుంది ఇష్టమవుతున్నాడు తిరుగుతుంది కనుక అక్కడున్న వాళ్ళు దాన్ని కర్రపట్టి కొడతారు అంతే తప్ప దానికి ఏమైనా ఉపయోగం ఉందా అలాగే ఎంత చదివినా ఎంత పాండిత్యాన్ని పొందినప్పటికీ కూడా ఆశ అనేది చావకపోతే ఆశలోనే కొట్టుకుంటూ వాడు ఎప్పుడూ కూడా దెబ్బే తింటాడు తప్ప వాడు మంచిగా బాగుపడలేడు దేవదూషకుడే తిరిగేటి వాడికి దేవతాంతరం తెలిసిన దేవతల్ని దూషిస్తూ ఉంటాడు దేవుడే ఉంది అది ఇదని దూషిస్తూ తిరుగుతూ ఉంటాడు అలా తిరిగేవాడికి దేవుడి యొక్క గొప్పతనం ఏం తెలుస్తుంది తెలియదు కదా శ్రీ వెంకటేశ్వర సేవాపరుడుగాక పావానుమతి అయి పరిగణ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఆశతోటి బానిసగా బతికే కంట ఆ వెంకటేశ్వర స్వామికి సేవ చేస్తూ బతికితే ఉపయోగం ఉంటుంది తప్ప వాళ్ళని ఆశ్రయించి వీళ్ళని ఆశ్రయించి ఏదో ఆశ పడిపోయి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర బానిసగా బతికితే ఏం ఉపయోగం ఉంది అంటాడు అన్నమయ్య అందుకే వేమన కూడా తన పద్యాల్లో కులము కన్నా గుణము మిన్న అన్నాడు ఏ కులంలో పుట్టావు అనేది కాదు ఎంత మంచి గుణాన్ని కలిగి ఉన్నావు అనేది ముఖ్యము అని చెప్పాడు వేమన దానికే ఇక్కడంటాడు మానవుడు బానిసగా బతకడం కంటే భగవంతుడికి దాసుడై ఉండడం మంచిదన్నాడు అన్నమాచారుడు స్వలాభాపేక్ష కోసం పరులను కుల్చుట కంటే ఇతరులను యాచించడం కంటే హైన్యము దైన్యము లేదంటాడు ఆయన మానవుడు ఎప్పుడూ కూడా డబ్బు గురించో పదవి గురించో ఇంకో దాని గురించో ఇంకో దాని గురించో ఆశతోటి ఆతల వాళ్ళకి బానిసగా వాళ్ళు చెప్పింది చేస్తూ వాళ్ళ దగ్గర ఒక దాసిగా ఒక బానిసగా బతికి ఉంటూ ఉంటారు కొంతమంది అలా ఉండడం మంచిది కాదు అలా ఉండద్దు మీరు మీరు మీ స్వలాభేక్ష కోసం అంటే మీకు ఏదో వస్తుంది అనేది ఏదో ఆశించి ఆ స్వార్థంతో ఇతరులు వీళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పినట్టు వింటూ వాళ్ళు చెప్పిన పనులు చేస్తూ అలా వాళ్ళ దగ్గర బాన్స్గా బ్రతకడం కంటే వాళ్ళ దగ్గర యాచిస్తూ ఉండడం కంటే ఇంతకంట హీనము దీనము అయినటువంటి పరిస్థితి మరి ఇంకొకటి లేదు అంటాడు అదే భావనని కింద కీర్తనలో తెలియజేశారు అన్నమయ్య చూడండి చీచీ నరులదేటి జీవనము కాచుక శ్రీహరి నీవే కరుణింతుగాక అడవిలో మృగజాతి అయిన కావచ్చుగాక తరుల కొలువగవచ్చునా ఉడివోయిన పక్షి అయి ఉండనైనా వచ్చుగాక విడువ ఎవ్వరికైనా వేడవచ్చునా అంటూ ఈ కీర్తనలో చెప్పాడు చీ చీ నరుల దేవుడి జీవనం ఈ మనుషులు ఉన్నారే ఎలా బతుకుతున్నారు వాళ్ళు శ్రీహరి నీవే కరుణించుగాక ఈ మానవుల్ని నువ్వే కరుణించాలయ్యా శ్రీహరి ఇలా బతుకుతున్నారంటే వీళ్ళు బానిసత్వానికి కూడా సిద్ధపడిపోయి బతుకుతున్నారు ఈ మనుషులు అలాంటి వాళ్ళని నువ్వే కరుణించాలి నువ్వే కాపాడాలి అడవిలో మృగజాతి అయినా కావచ్చుగాక అడవిలో ఆఖరికి ఒక జంతువుగా బతకడం మంచిది అవి స్వేచ్ఛగా విహరిస్తాయి ఎవరికి బానిసగా బతకవవి ఇతరుల కొలువుగా వచ్చినా అవే జంతువులు బెటరు ఈ బానిసగా బతికే మానవుడి కంటా కూడా జంతువులు బెటరు ఉడిపోయిన పక్షి అయి ఉండదైనా వచ్చుగాక ఇక ఎగిరిపోయే పక్షి ఉంది చూసారా అలా పక్షులైనా బతకచ్చు స్వేచ్ఛగా ఎగురుతూ ఉండేటటువంటి పక్షులాగైనా బతకచ్చు అంతే తప్ప విడివ ఎవ్వరికైనా వేడవచ్చునా నాకు ఇది కావాలి అది కావాలి అని అనుకుంటూ అవతల వాళ్ళని ఆశ్రయిస్తూ వాళ్ళ దగ్గర బానిసలుగా బతుకుతూ వాళ్ళు చెప్పింది చేస్తూ ఆ రకంగా బతకడం అనేది సబబేనా కాదు కదా అందుకే ఇక్కడ చూడండి ఒక ప్రాణ అడవిలో జంతువైనా పర్వాలేదు ఇతరులకు ఊడిగా చేయడం మంచిది కాదంటారు జంతువుగా బతికినా అడవిలో హాయిగా స్వేచ్ఛగా బతుకుతుంది ఎవరి దగ్గర అది వాళ్ళు చెప్పినట్టు వింటూ బతకాల్సిన అవసరం లేకుండా స్వేచ్ఛగా ఉండగలుగుతుంది అలాగే పక్షుల జన్మించినా కూడా మంచిదే ఎందుకు అది కూడా హాయిగా స్వేచ్ఛగా గాల్లో ఎగరగలుగుతుంది ఇప్పుడు గరుత్మంతుడు ఉన్నాడు పక్షిరాజు గరుత్మంతుడు ఆయన కూడా ఏం చేశాడు బానిసత్వం నుంచి బయటపడడానికి ఎంతో కష్టపడి ఆ దాస్య విముక్తి కలిగించుకున్నాడే తప్ప ఆ బానిసగా బతకడానికి సిద్ధపడలేదు అంటే పక్షి కూడా బానిసత్వానికి సిద్ధపట్టలేదు అలాంటిది అన్నీ తెలుసున్న ఈ మనిషి ఏం చేస్తున్నాడు వాళ్ళకి వీళ్ళకి సేవలు చేస్తూ స్వార్థం గురించి ఇది కావాలని అది కావాలని వాళ్ళు ఏదో చేసి పెడతారని ఆశలతోటి వాళ్ళ దగ్గర బానిసగా వాళ్ళు చెప్పినట్టు చేస్తూ వాళ్ళు ఉండమన్నట్టు ఉంటూ చాలా నికృష్టమైన బతుకు బతుకుతున్నాడు మానవుడు ఈ ఆధునిక యుగంలో కేవలం వ్యక్తులే కాదు దేశాలే స్వాతంత్రం కోసం ఎన్నెన్ని త్యాగాలైనా చేసి సాహసించి సాధించాయి ఇప్పుడు ఆలోచిస్తే మీరు ఆధునిక యుగంలో మనుషులు ఒకటే కాదు దేశాలు కూడా స్వతంత్రంగా బతకాలి అనే ఉద్దేశంతో ఎన్నో త్యాగాలు చేసి వాళ్ళ స్వాతంత్రాన్ని సంపాదించుకుందికి సిద్ధపడ్డారు ఈ సభ్య సమాజంలో అందరూ సమానమే అని నిరూపించారు వాళ్ళందరూ అయినా ఇంకా కొన్ని స్వార్థపర శక్తులు ఉన్నాయి అవి ఏం చేస్తున్నాయి సమాజాన్ని పీడిస్తూనే ఉన్నాయి ఈ స్వార్థపరులందరూ కూడా ఏం చేస్తున్నారు వాళ్ళ పనులు చేసుకోవడం గురించి ఈతల వాళ్ళకి ఆశ చూపిస్తున్నారు ఈ మానవులు ఆశలకి లొంగిపోయి వాళ్ళ దగ్గర బానిసలుగా బతుకుతున్నారు మానవులు సృష్టించుకున్నవే తప్ప ఈ హెచ్చు తగ్గులు అవన్నీ దేవుడి దృష్టిలో ఇవన్నీ ఏమీ లేవు దేవుడి దృష్టిలో అందరూ సమానమే అని తన కీర్తనల ద్వారా అన్నమే తెలియజేశారు ఇచ్చాడు నిండార రాజు నిద్రించు నిద్రయుటే అండని బంటు నిద్రహోరాత్రునకొకటేనరా నిరుపేదకును ఒకటే అవి ఇక్కడేమన్నాడు నిండార రాజు నిద్రించు నిద్రయు ఒకటే హాయిగా కళ్ళు మూసుకుని చక్కగా పాన్పు మీద పడుకున్నాడు రాజు పాన్పు మీద పడుకుంటే కింద నేల మీద ఒక బట్ట పెట్టి వేసుకుని తుండిగుడ్డ వేసుకుని హాయిగా ఆయన కూడా నిద్రపోయాడు బంటు అంటే రాజు పాన్పు మీద పడుకున్నా బంటు కింద నేల మీద పడుకున్నా ఇద్దరు పోయారు ఇద్దరు సుఖ నిద్రపోయారు మహోరాత్రములు తెగి ధనార్జునకొకటి వనరా నిరుపేదకును ఒకటే అవి రాత్రి కానీ పగలు కానీ ఇవి డబ్బున వాడికైనా ఒకటే డబ్బు లేని వాడికైనా ఒకటి డబ్బున వాడికి రాత్రి పగలు పగలు రాత్రి కాదు అలాగే డబ్బు లేని వాడికి కూడా మార్పు అనేది ఏమీ లేదు రాత్రి పగలు డబ్బున్నవాడికైనా డబ్బు లేని వాడికైనా ఒక్కటే కొరలి సిష్టాన్నములు కొనునాలుకొకటి తిరుగు దుష్టాన్నములు తినునాలుకొకటే అంటే ఎంతో ఇష్టపడి చాలా టేస్ట్గా ఉంది అని చాలా రుచిగా ఉందని ఆస్వాదించే నాలుక ఒకటి అలాగే చెడ్డది కూడా ఇది బాగాలేదు అని తెలియజేసే రుచిని తెలియజేసే నాలుక కూడా ఒకటి బాగుంది చాలా రుచికరంగా ఉంది అని తెలియజేసిన నాలుక బాగాలేదు చాలా చేదుగా ఉంది అని తెలియజేసిన నాలుక నాలుక మాత్రం ఒకటి పరగా దుర్గంధములపై వాయు ఒకటి వరుస పరిమళములపై వాయు ఒకటి దుర్గంధములపై వాయు ఒకటి గాలి వీస్తోంది ఆ చెడ్డ అదంతా కూడా ఆ డ్రైనేజీ నుంచి ఆ గాలి వస్తుంది అక్కడి నుంచి వచ్చిన గాలి అయినా లేదు ఇంకో పక్క పువ్వుల తోటలు ఉన్నాయి ఆ తోటల నుంచి వచ్చేటటువంటి గాలి అయినా ఒకటే గాలి అనేది ఒకటి ఈ చెడ్డ దాని మించి వచ్చేదేమో చెడు వాసన తీసుకొస్తోంది మంచి వాటి మించి వచ్చేది మంచి పరిమళాన్ని తీసుకొస్తోంది కానీ వాయువు మాత్రం ఒకటి కడిగి ఏనుగు మీద కాయు కాయుండొకే పుడమి సునకము మీద పొలయు ఎండొకటే ఇక్కడ ఎండ అనేది కాస్తోంది చూడండి ఇక్కడ పక్కన మనకి ఈ చిత్రాల్లో ఇచ్చాడు రాజు పడుకోవడం అలాగే బంటు పడుకోవడం ఎండ కాస్తున్నప్పుడు ఏనుగు మీద కాస్తోంది అగే అలాగే అక్కడ కుక్క ఉంది ఆ కుక్క మీద కాస్తోన్న ఎండ అంటే ఎండ అనేది ఏనుగు అంటే అబ్బా గొప్పది అనుకుని ఏనుగు ఏనుగు మీద ఒక రకమైన ఎండ కుక్క నార్మల్ అనుకుని కుక్క మీద కాసే ఒక ఎండ అంటూ ఏమీ ఉండదు ఎండ అనేది ఒకటే అది ఏనుగు మీదైనా పడవచ్చు లేదా కుక్క మీదైనా పడవచ్చు ఆ ఎండ దేని మీదైనా సరే ఆ వచ్చి ఆ కాసేటటువంటి ఎండ అనేది మాత్రం ఒకటే ఇవన్నీ కూడా అన్నింటికి ఒకటే కానీ ఇవన్నీ కూడా మనం ఏర్పరచుకున్నటువంటి భేదాలు తప్ప సృష్టిలో భేదాలు లేవు దేవుడి దృష్టిలో భేదాలు లేవు అని తెలియజేశారు అన్నమాచారులు అంటే వీటి ద్వారా మనకి ఏం చెప్తున్నారైనా సర్వ సమానత్వాన్ని ఈ కీర్తనల ద్వారా మనకి ఆయన తెలియజేశారు అందరూ కూడా సర్వ సమానత్వాన్ని కలిగి ఉండాలి అలా అందరూ ఒకటే అనే భావనతో ఉన్నప్పుడే దేశం ఇంకా అభివృద్ధిలోకి వెళుతుంది సమాజం అభివృద్ధి చెందుతుంది ఇది కంపల్సరిగా ప్రతి వ్యక్తిలోనూ కూడా ఉండాల్సినటువంటి ఉత్తమమైన గుణం అలవర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైన గుణం అని చెప్పి తెలియజేశారు మానవులకు ఏ పనిలోనైనా ఆత్మ పరిశీలన ముఖ్యమంటాడు అన్నమాచారుడు ప్రతి మనిషి పని చేసుకుంటూ పోతాడు కానీ తాను చేసిన పని ఎంతవరకు కరెక్టు అనేది మాత్రం ఎప్పుడూ ఆలోచించడు అలా గుడ్డిగా పని చేసుకు వెళ్ళిపోతాడు అంతే అందుకని ఏమంటాడంటే అన్నమయ్య ఆత్మ పరిశీలన అనేది ముఖ్యము ఎప్పుడు మీరు చేసే దాంట్లో ఎంతవరకు నేను చేసింది కరెక్టు ఎంతవరకు నేను చేసింది మంచిది అని ఎవరికి వాళ్ళే పరిశీలించుకోవాలి ఒకళ్ళు చెప్పడం కాదు నేను చేసిన పనిలో ఎంతవరకు మంచి చేయగలిగాను అనేది ఎవరికి వాళ్ళే తెలుసుకోవాలి అన్నారు అన్నమాచారులు ఏదైనా మనం సాధించినప్పుడు మన విజయంగానే భావించి గర్విస్తాం మనం ఏదైనా ఒక గొప్ప పని చేస్తామంటే అబ్బో నేనే గెలిచాను నేనే సాధించాను అని చెప్పేసి చాలా గొప్పగా మనమే ఏదో చేసేస్తామన్నట్టుగా గర్వపడతాం మనం అలాగే ఏదైనా పొరపాటును ఓడిపోయామనుకోండి ఓ ఆటోలో కానీ ఇంకో దాంట్లో కానీ ఇంకో దాంట్లో కానీ ఏదైనా ఓడిపోయాం అప్పుడు మనం అనుకునే సాధించలేకపోయాం అప్పుడేమంటాం నేను ఓడిపోవడానికి నేను కాదు నేను చాలా బాగా ఆడాను నేను చాలా బాగా చేశాను కానీ అవతల వాళ్ళున్నాడే వాడి మూలంగానే నేను ఓడిపోయాను లేదా ఇతర వాళ్ళు సమానంగా జడ్జిమెంట్ ఇవ్వలేదు లేకపోతే ఇంకొకటి జరగలేదు ఇంకొకటి జరగలేదు అన్నట్టుగా అది ఓటమని మాత్రం వేరే వాళ్ళ మీద వేసేస్తాం గెలుపుని అందే అన్నట్టుగా భావిస్తాం అందుకని ఆ పద్ధతి అనేది మంచిది కాదు దేనికైనా మానవ ప్రయత్నం తప్పదు ఏ పని చెయ్యాలన్నా మనిషి ప్రయత్నం చేసి చెయ్యాలి అది గెలవచ్చు ఓడచ్చు కానీ ప్రయత్నం మాత్రం చేయాల్సింది మనిషి కానీ ఫలించినంతనే గర్వించరాదు మనం అది సాధించామంటే గొప్ప నాదే గొప్ప అని అనుకోవడం ఓడిపోయామంటే నాదే తప్ప నాది తప్పు అని కాకుండా వేరే వాళ్ళది తప్పు అని భావించడం అది మంచిది కాదు అని తన ఈ విషయాలన్నీ కూడా కీర్తనల ద్వారా చాలా చక్కగా తెలియజేశారు అన్నమాచారులు అలాగే మానవుల్లో సహజమైన ఈర్ష్య ద్వేషం అసూయ ఇలాంటివన్నీ గుణాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మానవుల్లో ఉండేటటువంటి సహజ గుణాలు ఎవరైనా బాగుపడితే చూడలేకపోవడం వాడు ఏదైనా సాధిస్తే ఆ సూయి పడిపోవడం అవతల వాళ్ళ మీద కోపం పెంచేసుకుని ద్వేషం తెచ్చేసుకోవడం ఇవన్నీ కూడా మంచి లక్షణాలు కావు ఇలాంటి వాటిని వదిలేయాలి ఇవన్నీ దుర్గుణాలని మనకు కూడా తెలుసు ఇవన్నీ మంచి కావు అని మనకు తెలుసు అయినా తెలిసినా కూడా మనం ఏం చేస్తామో ఎప్పుడు ఎదటి వాళ్ళని దూషిస్తాం అలాగే వాళ్ళని ద్వేషిస్తాం వాళ్ళని అసహ్యించుకుంటాం లేదా వాళ్ళని ఏడిపిస్తాం ఇలాంటివన్నీ లేదా వాళ్ళని చూసి అసహ్యపడతాం ఇలాంటివన్నీ కూడా చేయడం చాలా తప్పు మనకి మనం ప్రతి పనిలోనూ మనం చేసినంతవరకు కరెక్టు అని ఎవరికి వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకున్నట్టయితే విమర్శ చేసుకున్నట్టయితే ఇలాంటి తప్పులు జరగవు అని తెలియజేశారు అన్నమాచారులు దాన్ని ఇక్కడ మళ్ళా కీర్తనలో చెప్పారైనా చదివితి తొల్లి కొంత చదివే నేనింకా కొంత నన్నెరుగను ఎంతైనా అయ్యో ఒరుల దూషించుగాని ఒక మారైనా నా దురిత కర్మములను దూషించను ఆకడ బుద్ధులు చెప్పి అన్యులా బోధింతుగాని తేకువ నాలోని హరి తెలుసుకోలేను ఇతరుల దుర్గుణములెంచి ఎంచిరోతో గాని మతిలో నా ఆశలో మానలేను ఈ కీర్తనలో తన గురించి తానే చెప్పుకుంటున్నట్టుగా ఆయన ప్రతి వాళ్ళు కూడా ఇలా ఆలోచించండి అని చెప్తున్నారు ఏమని చదివితి తొలి కొంత చదివే ఇంకా కొంత నేను పా చదువుకున్నాను ఇంకా పాండిత్యాన్ని కూడా సంపాదించుకున్నాను అయినా ఎంత చదివినే ఎంత పాండిత్యాన్ని సంపాదించినా నన్ను నేను ఎరుగను కొంతైనా నా గురించి నేను తెలుసుకోలేకపోతున్నాను పూర్తిగా అయ్యో ఎంత చదివితే ఏమిటి ఎంత పాండిత్యాన్ని సంపాదిస్తే ఏమిటి నా గురించి నేను తెలుసుకోలేకపోతున్నాను అందుకే వరుళ దూషింతు కానీ ఎప్పుడు ఎదట పాయింట్ పాయింట్అవుట్ చేస్తాను ఎదట వాళ్ళని దూషిస్తాను ఇది తప్పు ఇది తప్పు అని చెప్తానే కానీ ఒక్కసారైనా నాలో ఉన్న చెడును గురించి నేను తెలుసుకోలేకపోతున్నాను నాలో ఈ తప్పు ఉంది అని నన్ను నేను దూషించుకోలేకపోతున్నాను ఎదట వాళ్ళని దూషించడానికి మాత్రం ముందుకు వస్తున్నాను నాలో ఉన్న తప్పుల్ని దూషించడానికి మాత్రం నేను సిద్ధపడను ఆకడ బుద్ధులు చెప్పి అన్యుల బోధింతు కానీ తేకువ నాలోని హరి తెలుసుకోలేను ఇంకా ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పి ఎదట వాళ్ళకి చెప్తానేమో తప్ప నాలో ఉన్నటువంటి ఆ మంచి చెడుల గురించి నేను తెలుసుకోలేకపోతున్నాను ఇతరుల దుర్గణములు ఎంచి రోతుగాని ఇతరుల్లో ఉన్నటువంటి చెడుని చూసి ఆసుకుంటాను కానీ నాలో ఉన్నటువంటి ఆ చెడును మాత్రం తొలగించుకోలేకపోతున్నాను నాలో ఉన్నటువంటి ఆశలు దురాశల్ని పోగొట్టుకోలేకపోతున్నాను అని అన్నమాచారుడు తనని గురించి తాను చెప్పుకున్నారు ఇది అన్నమాచారుడు తన గురించి తాను చెప్పుకోవడం కాదు ప్రతి వ్యక్తి కూడా అందరూ కూడా అన్ని వేళల్లోనూ తనకి తాను ఆత్మ పరిశీలన చేసుకుంటే ప్రతివాడు మంచి మార్గంలోనే వెళ్ళగలుగుతాడు చెడు పనుల జోలికి వెళ్ళడు చెడు మార్గాన్ని అవలంబించడు అందుకని ఆత్మ పరిశీలన అనేది చాలా మంచి లక్షణం ప్రతి వాళ్ళు అలవర్చుకోవలసినటువంటి మంచి లక్షణం అన్నమాట సోమరితనం మంచిది కాదని తెలియజేశారు అలాంటి సోమరిపోతుల్ని పరుల సొమ్ము సొంతం చేసుకోవాలని ప్రయత్నించే వారిని ఆయన మికిలి గర్హించారు ఆయాహరులైన వారిని అసహించుకున్నారు దేనినైనా సాధించడానికి శక్తిని కూడగట్టుకోవాలి ఆ శక్తి సామర్థ్యాలతో అనుకున్న దాన్ని సాధించగలగాలని చెబుతూ ఇతరుల సొమ్ములతో గొప్పవారం కావాలనే భావన గలవాళ్ళని ఈ విధంగా గ్రహించాడు అన్నమాచారులు సోమరితనం మంచిది కాదని తెలియజేశాడు ఎప్పుడు సోమరు ఉండకండి ఏదో ఒక పని చెయ్యండి ఏదో ఒక మంచి పని చేయడానికి సిద్ధపడండి అంటూనే చెప్పాడు ఒకవేళ ఏ పని చేయకుండా సోమరి పొత్తుల్లో ఇంకేముంది వాళ్ళు నన్ను అని అలా ఆలోచించేవాళ్ళని లేదు ఎదట వాళ్ళ డబ్బు మీద ఆధారపడి బతకడానికి సిద్ధపడిన వాళ్ళని అలాంటి వాళ్ళని చూస్తే ఈయనకి చాలా కోపం ఉండేది అంటే బాధ అనిపించేదనమాట అందుకే అలాంటి వాళ్ళని నిందించేవారు అలా బతకండి సోమరపొతుల్లో ఉండకండి ఎదట వాళ్ళ మీద పడి బతకడానికి సిద్ధపడకండి అనేవారు ఛాయాపహరులైన వారిని ఆశించుకున్నారు ఛాయాపహరులు అంటే మనిషి నీడ మనిషిని ఎలా అయితే అంటిపెట్టుకుని ఉంటుందో ఆ విధంగా ఎదటి వాళ్ళ మీద ఆధారపడిపోయి బతికే వాళ్ళని చూస్తే ఆయనకి అసహ్యం వేసేది ఏదైనా సాధించాలంటే మన అంతటా మనం శక్తిని కూడగట్టుకుని దాన్ని సంపాదించాలి దాన్ని సాధించాలి అనేవారు ఆ శక్తి సామర్థ్యాలతోటి అనుకున్న దాన్ని సాధి సాధించగలగాలని చెబుతూ ఇతరుల సొమ్ములతో గొప్పవారం కావాలనే భావన కలవడని విధంగా గ్రహించారు అనుమాచరులు ఎప్పుడూ కూడా మన స్వయం కృషితోటి ఏదైనా సంపాదించుకోవాలి మన స్వయం కృషితోటి మనం ఎదగడానికి సిద్ధపడాలి అంతే తప్ప ఎదట వాళ్ళ మీద ఆధారపడి ఎదటవాళ్ళ సొమ్ముతోటి మనం ఏదో ఆనందించాలి అనుకోవడం అనేది అస్సలు ఇష్టపడేవారు కాదు అలాంటి వాళ్ళని చూస్తే నా ఏమాత్రం కూడా మెచ్చుకునేవారు కాదు అలాంటి వాళ్ళని చూసి నిందిస్తూ ఆయన ఎన్నో కీర్తనలు రాశారు అన్నమాచారులు వెర్రులాల మీకు వేడుక కలిగితే నువ్వు అర్రులోంచి రాదా ముడిచి వేసిన పోవు ముడువగ యోగ్యము కాదు బడినొకరు చెప్పిన ప్రతి చెప్పబోతేను ఈ విధంగా ఆయన తన యొక్క కీర్తనల ద్వారా చేశారు మీకేమిటి వెర్రి ఎదట వాళ్ళ మీద పడి బతకాలి వాళ్ళు మనల్ని పోషిస్తారు వాళ్ళ ద్వారా మనం సుఖపడిపోదాము ఈ వెర్రి మీకెందుకు హాయిగా కష్టపడి మీరు పనిచేసుకోకూడదా ఇప్పుడు పని చేసుకుంటే మనంతటా మనం వికసించినప్పుడు దాని పరిమళం మనం ఆస్వాదించగలుగుతాం అలా కాకుండా ముడిచిన పువ్వుని మనం ఉపయోగించుకోవాలి అనుకుంటే దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా ఏమీ లేదు అలాగా ఎదట వాళ్ళ మీద పడి బతకాలి అనుకునే కంట ఎవరికి వాళ్ళు స్వయం శక్తితోటి అభివృద్ధి చెందాలి అలా ఉంటేనే మంచిది అని చెప్పి నాయన బాగా నిందించాడనమాట నిజమే ఇలాంటి వాటికి దూరమైనప్పుడే మనలో ఉన్నటువంటి శక్తి ప్రకాశిస్తుంది అంటే అదట వాళ్ళ మీద ఆధారపడి బతకాలి అనుకునేటటువంటి ఆ భావన విడనాడినప్పుడే మనలో ఉన్న శక్తి బయటకు వస్తుంది మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది దాని ద్వారా మనలో మంచి కూడా మంచి లక్షణం కూడా అభివృద్ధి చెందుతుంది బయట శత్రువులను జయించే ముందు అంత శత్రువులైన అర్షద్వర్గాల్ని జయించవలసి ఉంది ఆ అరిషడ్ వర్గాలు మనపై అధికారం వహించి మనల్ని వసపరుచుకుంటాయి వాటిని జయించడానికి ఆత్మ నిగ్రహం అవసరమని మధుర మంజులంగా వివరించాడు అన్నమాచారులు ఇప్పుడు శత్రువులు శత్రువులు అనేది ఎక్కడో లేరు మనలోనే ఉన్నారు శత్రువులు అనమాట మనలోనే ఉన్నాయి శత్రువులు అరిషడ్ వర్గాలు అవన్నీ ఆరు శత్రువులు ఉన్నాయి మన మనసులో అవి ఏమిటి పక్కన ఇచ్చాడు చూడండి కామ క్రోధ లోపమోహ మద మాశ్చర్యాలు ఇవన్నీ కూడా అరిషడ్ వర్గాలు ఈ అరిషడ్ వర్గాలు ఈ ఆరు శత్రువుల్ని కనుక మనం జయించగలిగినట్టయితే అప్పుడు మనకి ఆత్మ నిగ్రహం వస్తుంది అంటే వీటిని మనం జయించగలిగే ఆత్మ నిగ్రహాన్ని మన ముందర సంపాదించుకోవాలి అంటే మానవుడు బయట శత్రువుని జయించే ముందు ఏం చేయాలి లోపల ఉన్నటువంటి అంత శత్రువులు ఉన్నాయి ఈ అర్షద్వర్గాల్ని జయించాల్సి ఉంటుంది అన్నాడు అన్నమయ్య ఈ కామ క్రోధ లోప మహో మహాచర్యాలు అనే వాటిని మానవుడు జయించాలి లేకపోతే ఏం చేస్తాయి కోరికతోటి ఏ పని చేయడానికైనా సిద్ధపడిపోతాడు కోపం వస్తే ఎలాంటి వాటికైనా సిద్ధపడతాడు కోపంతో ఏం చేస్తున్నాడో వాడి వాడికే తెలియదు అలాగే లోపము అటువంటిది మోహము మదం మాశ్చర్యం ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి మనిషిని అధపాతాళానికి ఈ ఇవ ఈ శత్రువులన్నీ మనిషిని అధపాతాళానికి తొక్కేస్తున్నాయి మనిషిని అభివృద్ధిలోకి తీసుకురావు అందుకని ఈ అర్షడ్ వర్గాల్ని కూడా మనం జయించాలి అంటే దానికి ఆత్మ నిగ్రహం అనేది కంపల్సరిగా ఉండాలి అలా ఆత్మ నిగ్రహం ఉంటేనే ఈ అర్షడ్ వర్గాల్ని మనం జయించగలుగుతాం జయించే శక్తి ఎవరిచ్చారు భగవంతుడే మనకు ఈ అర్షడ్ వర్గాల్ని జయించే శక్తి ఇచ్చాడు ఎలాగా అంటే నువ్వు సాధన చెయ్యాలి వాటిని అణిచివేసే సాధన నువ్వు చేయగా 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 వాటిని అణిచివేసే శక్తి నీకు వస్తుంది ఆ రకంగా వాటిని జయించగలుగుతావు దాన్ని ఇక్కడ మళ్ళ కీర్తనలో తెలియజేశాడు ఈ అర్షద్వర్గాల్ని జయించేటటువంటి ఆత్మ నిగ్రహం మనిషికి కావాలి అని చెప్పి కింద ఒక కీర్తల్లో ఆయన తెలియజేయడం జరిగింది పూరికి కంతలు తొమ్మిది తలారులు కాయమనే పూరికి కంతలు తొమ్మిది కాయం అంటే శరీరం ఈ శరీరం అనేటటువంటి ఈ మనిషి శరీరానికి కంతలు తొమ్మిది తొమ్మిది నవరంధ్రాలు ఉన్నాయి మనిషి శరీరాల్లో నవరంధ్రాలు ఉన్నాయి ఏమిటా నవరంధ్రాలు అందు కళ్ళు రెండు చెవులు ముక్కు రంధ్రాలు రెండు ఆరయ్యాయి నోరు రంధ్రం ఒకటి ఏడు మల ద్వారం ఒకటి మూతుల ద్వారం ఒకటి ఎనిమిది తొమ్మిది ఈ కాయమనే పూరికి అంటే ఈ మన మానవ శరీరానికి తొమ్మిది రంధ్రాలున్నాయి ఆ తొమ్మిది రంధ్రాలు పాయక తిరిగాడారు పాపపు తలారులు కాముడనేడి రాజు గద్దె మీద నుండగాను దీము గోపపు ప్రధాని దిక్కులేని కోమలపు జ్ఞానమెల్ల కొల్లబోయినాడ నాడ కామడులైంద్రియపు కాపలల్లనిదివో చిత్తమణి దళవాయి చింతలని పౌజు పెట్టి ఇత్తల విషయములు ఎన్నిక చిరి తుత్తు కోరికలా దొండము రేగ జోచి జొత్తుల విరుగుపడి చూచి బొట్టుబుగులు అంతఃత్రువుల్ని జయించగలిగే శక్తి భగవంతుడు మనకి ఇచ్చాడు ఇచ్చి వాటిని మనిషిని అధిపతిగా చేశాడు నీలో అంతఃశ్రువులు ఉన్నాయి వాటన్నింటికి నువ్వే రాజువి నువ్వు వాటిని అణిచివేయాలి నీలో కామం ఉంది కామం క్రోధం లోపం మదం ఆశ్చర్యము ఇలాంటివన్నీ ఉన్నాయి చూసారా ఇవన్నీ కూడా ఈ కాయమనే ఈ శరీర భాగాల్లోంచి ఇవన్నీ కూడా ఉత్పన్నమవుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా ఉత్పన్నమవుతున్నటువంటివి వీటన్నింటినీ నీలోంచి వచ్చినవే నీ భాగాల్లోంచి వచ్చినవే వీటన్నింటినీ జయించే శక్తి నీ దగ్గరే ఉంది అది నువ్వు సాధన చేసి వాటన్నింటినీ కనుక జయించినట్టయితే ఈ అంతఃత్రువుని జయించినట్టయితే అప్పుడు భగవంతుడితో అవుతావు అటువంటి శక్తి నీకు ఇచ్చాడు భగవంతుడు దాన్ని నువ్వు తెలుసుకుని దాన్ని కనుక సాధన చేసి నువ్వు అలవర్చుకోగలిగినట్టయితే నువ్వు ఆ దేవుడితో సమానమైన అవుతావు ఇదంతా సాధన చేయడం వల్లే జరుగుతుంది అన్నాడు అంటే మానవ జీవితం అనేదే ఒక నాటకం సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో జీవిత తత్వాన్ని తెలియజేశారు అన్నమాచారులు ఇవన్నీ మానవ జీవితం అనేది ఏమిటి ఈ నవరంధ్రాలతోటి ఏర్పడినటువంటి ఒక కాయం ఒక శరీరం ఈ శరీరం అనేది ఒకటి సృష్టించబడింది ఈ శరీరంతో పెరిగి పెద్దతోను బలి ఆ మనిషిలో ఉన్నటువంటి ఈ అరుషడ్ వర్గాలు ఆ మనిషిని ఆడించడం మొదలుపెట్టాయి అంటే అతనిలో ఉన్నటువంటి కామ క్రోధ మతమాశ్చర్యాలు ఆ మనిషిని ఆడించడం మొదలుపెట్టాయి దాంతో ఆ మనిషి ఏం చేస్తున్నాడు మంచి దారి బదులుగా చెడుదారికి కూడా అతను ఎక్కువగా ప్రయాణం చేస్తూ ఉన్నాడు అలా కాకుండా ఈ మనిషి తనలో ఉన్నటువంటి అర్షడ్ వర్గాల్ని జయించగలిగినప్పుడు అతడు మంచి మార్గంలోనే ఉండగలుగుతాడు అలాగే మానవుడల్లా మహాత్ముడవుతాడు భగవంతుడంతటివాడు భగవంతుడంతటి వాడు అవ్వగలుగుతాడు ఇవంతా కూడా ఎలా వస్తుంది నువ్వు సాధన చెయ్యి వీటిని జయించేటటువంటి సాధన చెయ్యి చేసినప్పుడే నీకు ఇది జరుగుతుంది మన జీవితం అంతా కూడా ఒక నాటక రంగం లాంటిది అందుకని ఇవన్నీ కూడా మన జీవితంలో ఉన్నటువంటి భాగాలు అని జీవిత తత్వాన్ని గురించి తెలియజేశారు అన్నమాచార్యులు ఎంత చదివినా ఎన్ని విన్నా ఎంత శాస్త్ర పాండిత్యాన్ని సంపాదించినా విజ్ఞానాన్ని సంపాదించినా జీవితంలో రెండే రెండు ఘట్టాలు ఉన్నాయి అవి ఏమిటి పొట్టడం గిట్టడం తక్కిన నడిమిదంతా నాటకం నువ్వెంతో చదువుకున్నావు ఎంతో పాండిత్యాన్ని సంపాదించావు నువ్వు ఎంతో జ్ఞానాన్ని పొందావు చాలా గొప్పవాడు అనిపించేసుకున్నావు కానీ నువ్వేం చేసినా కూడా జీవితంలో పుట్టటం చావటం పుట్టటం గిట్టడం పుట్టడం చావడం ఆ రెండు ప్రతి వ్యక్తికి కంపల్సరీ తప్పదు అందుకని ఈ పుట్టినప్పటి నుంచి చనిపోయేది మధ్యలో జరిగేదంతా కూడా నాటకము అది గ్రహించి మనిషి ఎప్పుడూ కూడా తనలో ఉన్నటువంటి అర్షడ్ వర్గాల్ని జయించి ఒక ఉత్తమమైనటువంటి వ్యక్తిగా మసులుకోవడం అనేది మంచిది అని చెప్పాడు నానాటి బతుకు నాటకము కానక కన్నది కైవైయము పుట్టుటయు నిజము పోవుటయు నిజము నట నడిమి పని నాటకం నానాటికి బతుకు నాటకం ఈరోజు కాదు మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు రోజు మనం చేస్తున్నంతా కూడా ఒక రకమైన నాటకమే అది మనకి తెలియటం లేదు తర్వాత మనం కైవైరాన్ని సంపాదిస్తాం అంటే మంచిదారిలో పెడితే మంచి మార్గానికి వెళ్ళగలుగుతాము పుణ్యాన్ని సంపాదించుకోగలుగుతాం పుట్టడం ఎలా నిజమో చదవడం కూడా అంతే నిజం మనం మధ్యలో చేసేదంతా కూడా ప్రయాణం అంతా కూడా నాటకము అందుకని ఈ నాటకమైనటువంటి జీవితాన్ని ఒక మంచి మార్గంలో కనుక మనం తీసుకెళ్ళగలిగినట్టయితే ఉత్తమమైన పౌరులుగా ఉత్తమమైనటువంటి వ్యక్తిగా ఒక మంచి సార్థకత కలిగినటువంటి జీవిగా మసులుకోగలుగుతాము దేవుడికి దగ్గర అవ్వగలుగుతాము అని చెప్తారు అన్నమయ్య ఎట్ట ఎదుట కలది ప్రపంచము నడుమంత్రపు పని నాటకము తెగదు పాపమును తీరదు పుణ్యము నగి నగి కాలము నాటకము ఎట్ట ఎదుట కనిపిస్తోంది మనకి బోల్డ్ ప్రపంచం కనిపిస్తోంది కానీ మనం ఏమనుకుంటాం కనిపించే ప్రపంచం అంతా కూడా నిజమో అని భ్రమిస్తూ ఉంటాం కానీ మనం ఈ ప్రపంచంలో బతుకుతున్నాం చూసారా పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఈ నడుమంత్రమ పని నాటకం మనం చేస్తే పుట్టినప్పటి నుంచి చనిపోయే మధ్యలో మనం చేసేదంతా కూడా నాటకమే మనం చేసే పాపమైనా పుణ్యమైనా అది పోవడం అనేది ఉండదు అందుకని ఈ కా ఈ మధ్యకాలంలో మనం చేసేది పుణ్యాన్ని సంపాదించుకున్నట్టయితే బతుకు నుంచి విముక్తి కలుగుతుంది అని నాటకమైన బతుకు నుంచి విముక్తి పొందాలని ఆకాంక్షిస్తారు కాదు అది అందరికీ హెచ్చరిక అందుకే వృధాగా కాలం గడపడం సముచితం కాదు కాలము ప్రాయము రెండూ గడిచిపోతున్నాయి ఇది మంచిది కాదని అన్నమయ్య భావన ఇది సమస్త మానవాళికి అన్నమయ్య చేసిన ప్రబోధం అందుకని మనం ఈ ప్రపంచంలో బతుకుతున్న పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు బతుకుతున్నప్పటికీ కూడా మనం చేసేటటువంటి ఈ మధ్య పుట్టినప్పటి చనిపోయే వరకు చేసేటటువంటి ఈ మధ్యలో ఉండే ఈ జీవిత యాత్ర అంతా కూడా అది నాటకమే అందుకని ఈ నాటకమైనటువంటి బతుకు నుంచి లాస్ట్ చనిపోయి మనం మోక్షాన్ని సంపాదించాలని మళ్ళీ అనుకుంటాం అందుకని నువ్వు మంచిదారి వెళ్తేనే నువ్వు మంచివాడిగా జీవితాన్నిలో సాధించగలుగుతావు మంచిగా ప్రయాణం చేయగలుగుతావు తర్వాత కూడా అందుకే మోక్షాన్ని పొందగలుగుతావు అందుకే వృధాగా కాలం గడపద్దు అది మంచి పని కాదు కాలం కానీ వయసు కానీ ఈ రెండు వెళ్ళిపోతున్నాయి ఇది మంచిది కాదు ఉన్నంతలో మంచిగా బతకండి మంచి మార్గంలో నడవండి మానవాళికి ఉపయోగపడే విధంగా ఉండండి అరిషడ్ వర్గాలని జయించండి అంటూ అన్నమయ్య తన కీర్తనల ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేశారు తర్వాత వీడియోలో మనం దీంట్లో ఉండే వ్యాకరణాంశాల గురించి తెలుసుకుందాం మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మీ అభిప్రాయాలు సూచనలు కామెంట్ బాక్స్లో పొందుపరచండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సెలవు